జ్యోతిరావు పులే వర్ధంతి పురస్కరించుకుని కొత్తపేట ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్ నందు ఉన్నటువంటి జ్యోతిరావు పులే విగ్రహానికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘ సభ్యులు కమ్ముజు వెంకటేశ్వరరావు, గుబ్బల సత్తి, పండు రెడ్డి రామకృష్ణ, గుబ్బల మూర్తి, నామల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆసియాలో ముఖ్యంగా మనం అందరం కూడా ఈనాడు ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక విషయం చెప్పాడు. విద్య లేకపోతే విజ్ఞానం లేకుండా పోతుంది. విజ్ఞానం లేనందున నైతికత కోల్పోతాం. నైతికత కోల్పోయినందున ఐకమత్యం లేకుండా పోతుంది. ఐకమత్యం లేనందున శక్తి నశిస్తుంది. శక్తి నశిస్తే మాటి మానవుడిని ముఖ్యంగా సూత్రులనే పిలువబడే మనల్ని అనగట్రంపుతారు. ఈ అన్నిటికీ, ఈ అనర్థాలన్నిటికీ మూలం విద్య లేకపోవటమే అని గ్రహించాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకునే మన పిల్లలందరినీ కూడా విద్యావంతులు చేయాలని పరితపించాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాదు, విద్య అంటే కేవలం పురుషులు చదువుకుంటే కాదు, మహిళలు కూడా చదువుకోవాలని ఆలోచించాడు మహాత్మా జ్యోతిరావు పూలే. భారతదేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయురాలుగా చేసి ఒక స్కూల్ నిర్మించి మహిళలకు పాఠాలు చెప్పేలా ఆనాడు నెలకొల్పాడు. అందుకని ఈనాడు మహిళలు చదువుకుంటున్నా, లేకపోతే వెనుకబడిన కులాల వారు మగవాళ్ళు చదువుకుంటున్నా, ఈనందరికీ మూలం ఈనాడు వేసినటువంటి బీజం మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం.